వైఎస్ఆర్సీపీలో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోతున్నాయి అనేది ఓపెన్గా అర్థమవుతున్న విషయమే ప్రత్యేకంగా దాన్ని సీక్రెట్గా చెప్పుకోవాల్సిన పని కూడా లేదు చాలా నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోతున్నాయి వాటిని ఇమీడియట్గా పరిష్కరించాలి వాటిని సర్దుమణిగించాలి ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి సోషల్ మీడియాలో అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా రంగంలోకి దిగారు ఎందుకంటే గ్రూప్ రాజకీయాలు అనేది మొట్టమొదటిగా గుర్తొచ్చేది గన్నవరం నియోజకవర్గం వలం వంశీ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీ చెంతకు చేరారో అప్పటివరకు అక్కడ ఉన్న వైసీపీ నేతలు కొత్త గ్రూపులు కట్టారు ఏర్లగడ్డ వెంకటరావు గారిది ఒక గ్రూపు గ్రూపు దుట్ట రామచంద్రరావు గారిది ఒక గ్రూపు వలం వంశీది ఒక గ్రూపు ఇలాగ అయితే అందరూ కలిసి పనిచేస్తేనే కలిసి ముందుకు నడిస్తేనే ఎటువంటి విభాద విభేదాలు ఉండవు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగారు జగనన్న విద్యా కానుక కిట్లు అందించే నేపథ్యంలో గన్నవరం వెళ్ళిన ఆయన అక్కడ వలంనేని వంశీ గారిని అలాగే ఏర్లగడ్డి వెంకటరావు గారిని ఇద్దరు చేతులు తీసుకొని ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు వేసి చేతులు కలిపారు ఇక్కడ నుంచి కలిసి ముందుకు వెళ్ళాలి కలిసి పని పని చెయ్యాలి అనేది అయితే ఎర్లగడ్డ వెంకటరావు గారు ఆ సమయంలో ఏదో మాట్లాడాలని ప్రయత్నించినా ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారి ముందుకు వెళ్ళిపోవడం అయిపోయింది అంటే ఇక్కడ రాజకీయాల్లో ఇటువంటి గ్రూప్ రాజకీయాలు గ్రూప్ వివాదాలు అన్నీ షరా మామూలే మీరు కలిసి మలిసి ఉండాలి ఇంకా అవన్నీ మర్చిపోండి అని చెప్పి సింపుల్గా చేతులు కలిపి వాళ్ళిద్దరిని ఒకటి చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ చేతులు కలపడం వెనుక చాలా పెద్ద ఆంతర్యమే ఉంది అనేది కలిసి ముందుకు వెళ్లాల్సిందే తప్ప ఇంకా ఎవరి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోని నేను తీసుకోవాల్సింది నేను తీసుకుంటాను మీరు మాత్రం నేను చెప్పినట్టు విని కలిసి గట్టుగా పార్టీని ముందుకు నడిపించండి అని దాని అర్థం అనేది కొంతమంది విశ్లేషణలు చెబుతున్నమాట ఎస్ కరెక్టే బానే ఉంది కాకపోతే చేతులైతే కలపగలిగారు కానీ వాళ్ళ మనసులు కలపగలరా అనేది ఎందుకంటే ఆ సమయంలో వలం నేను వంశీ గారు నవ్వుతూ ఏర్లగడ్డవైతే చూసినా ఆయన పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు సీరియస్గానే తలదించుకున్నారు అనేది అక్కడ ఉన్నవారు చెప్తున్న చెప్తున్న మాటలు అంటే ఒకవేళ అదే కనుక నిజమైతే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద వ్యక్తి వచ్చారు కాబట్టి సీఎం హోదాలో ఆయన చేతులు కలిపారు కాబట్టి ఒకళ్ళ చేతిలో ఒకరు చేసుకున్నారు కానీ ఇద్దరు చేతులు పట్టుకొని నడిచే పని ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కొంతమంది ప్రశ్నిస్తున్న ప్రశ్న కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ పా నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన జరిగే ప్ర పని కూడా జరుగుతోంది విభజన చట్టంలో భాగంగా అది కూడా త్వరలో జరగబోతోంది అనేది అటువంటిది ఏమన్నా అయితే ఖచ్చితంగా అందరికీ అవకాశాలు వస్తాయనేది కాకపోతే ఒకే పార్టీలో కంటిన్యూ అవ్వాలనుకున్న ఖచ్చితంగా శత్రుత్వాలు విభేదాలు ఇవన్నీ పక్కన పెట్టేసి కలిసిమెలిసి నడవడానికి సిద్ధపడాలి ఖచ్చితంగా సిద్ధం కావాలి అదే సంకేతం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనేది మరి ఇక్కడి అయినా వీళ్ళందరి మధ్య గ్యాప్ లేకుండా కంటిన్యూ అవుతారా లేదంటే మళ్ళీ యథావిధిగా గన్నవరంలో గ్రూప్ రాజకీయాలకే పెద్ద పెట్టి వేస్తారు వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి